వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించారు కమలనాథులు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న తరుణంలో ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగించాలని భావిస్తున్నారు. గతంలో కీలక పదవుల్లో ఉన్న నేతలను ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అతి త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన సీనియర్ నేతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్కు రాజీనామా చేసేశారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయిన నేపథ్యంలో ఇంకా అదే పార్టీలో ఉంటే రాజకీయంగా తాను కూడా సమాధి కావలసి వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అందుచేతనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరితే పార్టీలో అత్యున్నత పదవిని ఇవ్వడానికి పార్టీ నాయకత్వం కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా రాయలసీమలో పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కూడా తమకు చేరువవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీలో చేరడానికి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని అంటున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణకిచ్చిన పదవికి తక్కువ కాని పదవిని ఇవ్వాలని కూడా కిరణ్ కుమార్ రెడ్డి సూచించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్గానూ వ్యవహరించారు. చిత్తూరు జిల్లా వాయిల్పాడు నియోజకవర్గం నుండి 1989, 1999, 2004 ఎన్నికల్లో గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి 2009 పీలేరు నియోజకవర్గం నుండి గెలిచి వైఎస్ఆర్ క్యాబినెట్లో చీఫ్ విప్గా వ్యవహరించారు. వైఎస్ఆర్కు విధేయంగా ఉండేవారని పేరు. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడే. ఆయన దివంగత ప్రధాని పివి నరసింహారావు క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. తండ్రి మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రెండు వైఎస్ఆర్ అకాల మరణం అనంతరం ముందుగా రోసయ్యను సీఎంను చేసిన కాంగ్రెస్ హైకమాండ్ కొంతకాలానికే కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంను చేసింది. 4 ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాలతో చాలా కాలం మౌనంగా ఉండిపోయారు. రెండు ఎన్నికలకు ఏడాది ముందు కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను ఏపీ ప్రజలు తిరస్కరించడంతో తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఎందుకోగాని అలా జరగలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి చేరిక ద్వారా ముందుగా ఆ జిల్లాలో పాగా వేసినట్లవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు, మాజీ కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన క్యాబినెట్లోని సహచర మంత్రుల్లో కొందరు అలాగే ఉండిపోయారు. ఇప్పుడు ఏ పదవులు లేక తెరమరుగవుతోన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను కూడా బీజేపీలో చేర్చుకోవాలన్నది కమలనాథుల మాస్టర్ ప్లాన్గా చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి మాజీ కాంగ్రెస్ నేతలతో పాటు టీడీపీలోనే చాలా మందితో మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కొందరు సీనియర్ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు రాకపోవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. అటువంటి నేతలను కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేర్పిస్తారని అంటున్నారు. ఇక ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డితో కాంగ్రెస్లో ఉన్నవారిలో శైలజనాథ్, రఘువీరారెడ్డి, చింతామోహన్ వంటి సీనియర్ నేతలపైన బీజేపీ ఓ కన్నేసింది. తిరుపతి ఎంపీగా చాలాసార్లు వ్యవహరించిన చింతామోహన్ గత తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చెందారు.
ఆయనకు గ్యాలం వేయడం ద్వారా రాయలసీమలో దళిత ఓటు బ్యాంకును పదిలం చేసుకోవచ్చునని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. నిజానికి ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ నేతల్లో చాలామంది ఏదో ఒక పార్టీలో చేరిపోయారు. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువగా బీఆర్ఎస్లో చేరగా కొందరు బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో రాయపాటి సాంబశివరావు, కొండ్రు మురళి వంటి వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. కావూరి సాంబశివరావు 2014లోనే బీజేపీలో చేరిపోయారు. మొత్తానికి కీలక సామాజిక వర్గాలకు చెందిన పాపులర్ నాయకులను చేర్చుకోవడంతో పాటు కీలక పదవులు నిర్వర్తించిన వారిని తీసుకుంటే పార్టీకి కొత్త ఊపు వస్తుందని కమలనాథులు అనుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది సీనియర్లు కూడా టీడీపీలో కొనసాగలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరలేక, ఎటు చేరాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అటువంటి వారిని గుర్తించి ఓ జాబితా తయారు చేసి వారిని బీజేపీలో చేర్పించడం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలుగా చెబుతున్నారు. అందుకు ప్రతిగా కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పదవితో పాటు రాజ్యసభ స్థానాన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగు బావుట ఎగరేసిన నెల్లూరు వైసీపీ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన టీడీపీలో చేరతారని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరితే ఆయనతో పాటు ఆనం కూడా బీజేపీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఊపు ఇలాగే కొనసాగితే అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కూడా స్వాగతించే అవకాశాలున్నాయి. కాకపోతే మొదటి నుంచి బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే రఘువీరారెడ్డి బీజేపీలో చేరతారా లేదా అన్నది ప్రశ్న. మొత్తానికి చాప కింద నీరులా ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతానికి బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.